హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం మనకు ఒక బిగ్గెస్ట్ లూట్ ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది ఆదిత్య బిర్లా నుండి. ఇక్కడ మీరు స్టాక్ అకౌంట్ కి సంబంధించి జస్ట్ కేవైసీ కంప్లీట్ చేసుకుంటే చాలు, విత్ ఇన్ 24 to 48 hours లోపల డైరెక్ట్ గా మీకు ఫ్లాట్ గా 100 rupees క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్ గా మీ బ్యాంక్ లో రావడం అయితే జరుగుతుంది. జస్ట్ ఒక 2 or 3 minutes ప్రాసెస్ చేస్తూ డైరెక్ట్ గా మీ బ్యాంక్ లో క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేసేసుకోండి. ఆఫర్ అనేది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. అది ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చెప్తా చూడండి. బట్ మీరు దానికన్నా ఫస్ట్ మీరు ముందుగా వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటారా ఫ్రెండ్స్, అక్కడ ఎలాంటి ఆఫర్స్ వచ్చినా, ఆఫర్ కి సంబంధించిన అప్డేట్స్ గానీ, క్యాష్ బ్యాక్ ప్రూఫ్స్ గానీ ఏమున్నా కూడా ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ లోనే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో కంపల్సరీగా వెళ్ళి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకున్న వెంటనే సింపుల్ గా టెలిగ్రామ్ లో వెళ్తారు. అక్కడ నుండి జాయిన్ అవ్వ బటన్ మీద క్లిక్ చేసి మీరు ముందుగా వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి. దెన్ ఇప్పుడు మనం ఆఫర్ లో వెళ్ళినట్లయితే మాత్రం ఈ ఆఫర్ అనేది ఆదిత్య బిర్లా స్టాక్ అకౌంట్ నుండి మనకు రావడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయండి అంటే మీ మొబైల్ డేటా నుండి ఆఫర్ అయితే ట్రై చేయండి. ఇంకోటి మీరు ముందుగా ఏం చేయండి అంటే మీ క్రోమ్ బ్రౌజర్ ని లాంగ్ ప్రెస్ చేయండి, యాప్ ఇన్ఫో లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ పర్మిషన్స్ అనేటివి అడుగుతుంది. అక్కడ మీరు ఏం చేయండి అంటే కెమెరా కి, లొకేషన్ కి మీరు జస్ట్ పర్మిషన్స్ అనేటివి ఇవ్వండి. ఆ విధంగా ఇచ్చేసిన తర్వాత సింపుల్ గా మీరు ఏం చేయండి అంటే కింద డిస్క్రిప్షన్ లో పెట్టిన ఆఫర్ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత సింపుల్ గా మీరు ఏదైనా ఒక బ్రౌజర్ లో వెళ్తారు, లైక్ క్రోమ్ బ్రౌజర్ లో. ఆ విధంగా వెళ్ళిన తర్వాత మీ బ్యాంక్ కి సంబంధించిన యూపీఐ ఐడి అనేది అడగడం అయితే జరుగుతుంది. సింపుల్ గా ఫోన్ పేది గానీ, గూగుల్ పేది గానీ ఏదైనా ఒక యూపీఐ ఐడి ఇచ్చి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసుకున్న తర్వాత ఈ వెబ్సైట్ లో రీడైరెక్ట్ అవుతారు. రీడైరెక్ట్ అయిన తర్వాత అక్కడ మీకు స్టార్టింగ్ లో మీ మొబైల్ నంబర్ అనేది అడగడం అయితే జరుగుతుంది. సింపుల్ గా మొబైల్ నంబర్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి, ఓటీపీ వస్తుంది, ఓటీపీని వెరిఫై చేయండి. ఆ విధంగా ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ లో అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎంటర్ ఈమెయిల్ ఐడి అనేది అడుగుతుంది. అది కాకుండా దాని కింద ఇంకోటి గూగుల్ అకౌంట్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి మీ ఈమెయిల్ ఐడి అనేది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి కంటిన్యూ అయితే చేయండి. ఆ విధంగా కంటిన్యూ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ లో వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ మీ పాన్ కార్డ్ నంబర్ అనేది అడగడం అయితే జరుగుతుంది. సింపుల్ గా మీ పాన్ కార్డ్ నంబర్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ లో వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ నేమ్, లాస్ట్ నేమ్ అనేది ఇవ్వండి. మిడిల్ నేమ్ ఏం అవసరం లేదు. దాని కింద డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చి మీరు కంటిన్యూ అయితే చేయండి. ఆ విధంగా కంటిన్యూ చేసుకున్న తర్వాత సింపుల్ గా మీరు నెక్స్ట్ స్టెప్ లో అయితే వెళ్తారు. నెక్స్ట్ స్టెప్ లో వెళ్ళిన తర్వాత అక్కడ అడ్రస్ అనేది వెరిఫై చేసుకోమంటుంది. అడ్రస్ వెరిఫై చేసి కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి వెరిఫై చేయవలసి ఉంటుంది. అక్కడనే మీకు మాన్యువల్లీ ఉంటుంది, ఇన్స్టెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. అక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సింపుల్ గా మీరు 1 rupee అనేది పేమెంట్ చేయండి ఏదైనా ఒక పేమెంట్ మెథడ్ నుండి. ఆ విధంగా పేమెంట్ చేసుకున్న వెంటనే ఇన్స్టెంట్ గా మనకు బ్యాంక్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా బ్యాంక్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లో అయితే వెళ్ళండి. ఆ విధంగా వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి అంటే మీరు మేలా ఫీమేలా అనేది, మీరు సింగిలా మ్యారీడ్ అనేది అడగడం అయితే జరుగుతుంది. వాటి మొత్తాన్ని కరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వండి. ఆన్సర్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి అంటే మీ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం అయితే జరుగుతుంది. ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ 1 or 3 years ఆ విధంగా పెట్టేసుకోండి. ఇంకోటి ఇక్కడ మీరు సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది కూడా అడగడం అయితే జరుగుతుంది. ఏదైనా ఒకటి ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత అక్కడ బర్త్ ఆఫ్ ప్లేస్ అనేది అడగడం అయితే జరుగుతుంది. సింపుల్ గా మీరున్న బర్త్ ఆఫ్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి, లైక్ డిస్ట్రిక్ట్ అనేది. ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత సింపుల్ గా మీరు నెక్స్ట్ స్టెప్ లో అయితే వెళ్తారు. నెక్స్ట్ స్టెప్ లో వెళ్ళిన తర్వాత ఇక్కడ నామినీ అనేది అడగడం అయితే జరుగుతుంది. నామినీ ప్లేస్ లో ఓపీటీ అవుట్ అనేది ఆ విధంగా సెలెక్ట్ చేసి కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ పాయింట్ చూడండి. ఇక్కడ మీరు నార్మల్ స్కీమ్ సెలెక్ట్ చేసుకుని అక్కడ స్టాండర్డ్ ప్లాన్ అనేది సెలెక్ట్ చేసేసుకోండి. నార్మల్ స్కీమ్ కింద సెలెక్ట్ చేసుకోండి, దానిపైన స్టాండర్డ్ ప్లాన్ అనేది ఆ విధంగా సెలెక్ట్ చేసి కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ లో అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక చిన్న సెల్ఫీ అనేది అడగడం అయితే జరుగుతుంది. సింపుల్ గా మీ సెల్ఫీ అనేది ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏదైనా ఒకటి రఫ్ గా ఈ విధంగా సిగ్నేచర్ చేసి కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఫైనల్ స్టెప్ లో అయితే వచ్చేస్తారు. ఈ విధంగా వచ్చేసిన తర్వాత అక్కడ ఈ సైనింగ్ చేయమంటుంది. ఈ సైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ టిక్ మార్క్ ని ఈ విధంగా సెలెక్ట్ చేసి మీరు కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత
సింపుల్ గా డిజి లాకర్ దాంట్లో అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ మీ ఆధార్ కార్డ్ నంబర్ అనేది అడగడం అయితే జరుగుతుంది. సింపుల్ గా మీరు ఏం చేయండి, అక్కడ ఆధార్ కార్డ్ నంబర్ ఇవ్వండి. ఆధార్ కార్డ్ నంబర్ ఇచ్చి కంటిన్యూ చేయండి. ఆధార్ కార్డ్ కి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉందో ఆ మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని అయితే వెరిఫై చేయండి చాలు. ఈ విధంగా ఓటీపీ వెరిఫై చేసుకున్న వెంటనే కంగ్రాచులేషన్స్ అంటూ మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీ ప్రాసెస్ అనేది టోటల్లీ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేయండి అంటే వెయిట్ చేయండి. విత్ఇన్ 24 to 48 hours లోపల మీకు డైరెక్ట్ గా స్టార్టింగ్ లో ఏదైతే యూపీఐ ఐడి ఇచ్చారో ఆ యూపీఐ ఐడి కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లో డైరెక్ట్ గా 100 rupees క్యాష్ బ్యాక్ అనేది క్రెడిట్ అవడం కూడా జరుగుతుంది. చాలా ఈజీ ప్రాసెస్ ఉంది ఫ్రెండ్స్. జస్ట్ ఒక 2 or 3 minutes లోనే మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటారు. కంప్లీట్ చేసుకున్న వెంటనే విత్ఇన్ 24 to 48 hours లోపల 100 rupees క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్ గా మీ బ్యాంక్ లో రావడం అయితే జరుగుతుంది. అన్లిమిటెడ్ గా చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్ లో ఫ్యామిలీ మెంబర్ దాంట్లో ఎన్ని మొబైల్ ఫోన్స్ అవైలబుల్ గా ఉంటే అన్ని మొబైల్ ఫోన్స్ లలో మీరు ఈ ఆఫర్ అయితే ట్రై చేయండి. ఈజీగా మీరు అన్లిమిటెడ్ గా 100 rupees చొప్పున క్యాష్ బ్యాక్స్ అనేవి ఎర్న్ చేసేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే మన తెలుగు టెక్ 16 యూట్యూబ్ ఛానల్ ని కూడా మస్ట్ గా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా ఎనేబుల్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.